Welcome to RR Property. Andarki namaskaram andi. Ippudu manam vachesi Ameerpet daggara unnamu. Srinagar colony chaala mandi manaki Srinagar colony Ameerpet ee surrounding lo resale aina 2 bhk 3 bhk kavalani cheppesi itu kondha mandi adagatam jarigindi. Okay. Vaala requirement ni batti ippudu manam okata 2 bhk anedi fully furniture flat మనకి సేల్కి వచ్చింది. ఇది వీడియో షూట్ చేయడానికి వచ్చాము. ఓకే, చూడవచ్చు మీరు ఇక్కడ ఇవి స్టేర్ కేసు రైట్ సైడ్ ఉన్నవి. ఇప్పుడు మా 2 బిహెచ్కే ఫ్లాటు అది షూట్ చేయడానికి వచ్చాము. ఇప్పుడు చూడవచ్చు మీకు అంతా కామన్ ఏరియా చూపిస్తున్నా మీకు. ఈ రైట్ సైడ్లో ఉన్నది ఇది వచ్చేసి లిఫ్ట్ అండి ఇక్కడ. ఓకే, చూడవచ్చు ఇది వచ్చేసి మనకి ఇది అండి మనకు ఫ్లాటు. ఫుల్ డీటెయిల్స్ పిన్ టు పిన్ అనేది మీకు వీడియోలోనే ప్రొవైడ్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ప్రాపర్ మనకి స్క్వేర్ ఫీట్ ఎంత ఉంటుంది, దీని ఈడిఎస్ ఎంత, ప్రైజ్ ఎంత, అన్ని పూర్తి డీటెయిల్స్ చెప్తాను. గమనించండి, ఇది వచ్చేసి మనకి సౌత్ ఫేసింగ్ అనేది వీళ్ళు మెయిన్ డోర్ పెట్టుకున్నారు. లోపలికి ఎంటర్ అవ్వగానే మీకు ఇక్కడ షూర్యాక్కు సంబంధించిన ప్లేస్ అనేది ఉంటుంది. యాక్చువల్గా ఈ లెఫ్ట్కి మనకి ఇది ఇక్కడ విండో ఉంది. ఈ విండో నుంచి ఇలా లెఫ్ట్గా తిరిగితే సౌత్ మెయిన్ డోర్ పెట్టుకున్నప్పటికీ ఫ్లాట్లోకి ఎంటర్ అయ్యేది ఈస్ట్ కూడా ఉంది. కాకపోతే అది ఓపెన్ పెట్టుకున్నారు. ఇది ఇప్పుడు మీకు ఏదైతే కనపడుతుందో ఇది ఆ డోర్ తీసి ఈస్ట్ కావాలి అనుకున్న వాళ్ళు ఇక్కడ ఈస్ట్ డోర్ ఇలా పెట్టుకోవచ్చు. స్టార్టింగ్లో అలాగే ఉండే అంటే అప్పుడు డోర్ లేదు, ఇలా ఉంటే వాళ్ళు కావాలని చెప్పేసి వాళ్ళు వాస్తు అవన్నీ పట్టించుకోకుండా అయినా కానీ ఇది కూడా పర్ఫెక్ట్ వాస్తు అని చెప్పి మెయిన్ డోర్ ఇక్కడ పెట్టుకున్నారు. మీకు ఇది ఎవరికైనా అబ్జెక్షన్ ఉంటే ఇక్కడ షూర్యాక్ అప్పుడు ఏంటంటే ఇక్కడ మీకు డోర్ పెట్టుకుంటే ఈ షూర్యాకు విండో అనేది పబ్లిక్ అవుతుంది, అంటే మీకు ఆ కామన్ ఏరియాలో కలిసిపోయి మీకు బయట నుంచి వచ్చే వాళ్ళకు కూడా కనపడుతుంది. ఇప్పుడున్న డోర్ ప్రకారం అయితే మీకు అది డోర్ లోపలికి ఉంటుంది కాబట్టి ప్రైవసీగా ఉంటుంది. దానికి దీనికి వీళ్ళు అలా ఉండాలని చెప్పి అలా పెట్టుకున్నారు. మీకు అది సౌత్ కాదు ఈస్టే కావాలనుకుంటే ఆ డోర్ ఇక్కడికి మార్చవచ్చు. అవసరమైతే మీకు అలా ఓకే అని ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే నేను మీకు అలా మార్పిచ్చి ఫిట్ చేపిస్తాను. నచ్చి మీరు టోకెన్ కట్టుకున్నారంటే ఆ డోర్ మీరు చేయించుకున్న ఓకే, లేదంటే చేపించేయమన్నా ఓనర్ చేత మనం చేపిస్తాం. ఓకే, ఇప్పుడు మనం వచ్చేసి హాల్ చూస్తున్నాము చూడండి. ఇప్పుడు హాల్లో మనకి ఏదైతే వుడ్ వర్క్ కనపడుతున్నాయి, ఒరిజినల్ టేక్ అండి ఇవి, గమనించండి ఒరిజినల్ టేకు. వీళ్ళు ఇవి చేయించి 15 నుంచి 20 ఇయర్స్ అయినా కానీ ఇప్పుడు కూడా చాలా క్వాలిటీగా ఉన్నాయి. వాళ్ళు దగ్గరుండి ఒరిజినల్ బాగా థిక్గా చేయించుకున్నారనమాట. మీరు అది దగ్గర లైవ్లో చూస్తే మీకు అర్థమవుతుంది ఎంత థిక్ ఉన్నాయి వుడ్ అనేది. చూడవచ్చు వీళ్ళు న్యూ ఫ్లాట్ ఒకటి తీసుకున్నారు, అంటే ఓల్డ్ ఫ్లాటే దాన్ని న్యూగా చేయించుకుంటున్నారు. అందువల్ల ఈ దీని నుంచి షిఫ్ట్ అవుతున్నారు కాబట్టి అమ్ముతున్నారు చూడండి. ఇప్పుడు మనమంతా ఇప్పుడు హాల్ చూసాం. ఇది వచ్చేసి మనకి డైనింగు. మీకు ఈ ఏరియాలో 2 బిహెచ్కే కావాలి అని అనుకున్నారంటే ఆ ఏరియా అలవాటయ్యి అదే ఏరియాలో మాకు రిలేటివ్స్ కావచ్చు, పిల్లల స్కూల్ కానీ మాకు అక్కడే అలవాటైంది అన్న వాళ్ళకి ఈ ఏరియా అనేది సూటబుల్ అవుతుంది. ఎందుకంటే అక్కడ అలవాటైన వాళ్ళే మ్యాక్సిమం అమీర్పేట కానీ శ్రీనగర్ కాలనీ కావచ్చు మీకు ఆ ఏరియాలో ఇంకా సరౌండింగ్ ఎక్కడైనా అలవాటైన వాళ్ళే ఉంటారు. కొంతమంది హైటెక్ సిటీ గిట్ సైడ్కి నా ఎక్కువ పర్సెంట్ వస్తారు. అక్కడ చాలామంది మనకు కొంతమంది అడిగారు ఈ ఏరియాలో చూపించండి 3 బిహెచ్కే కానీ 2 బిహెచ్కే కానీ అని అని అడిగిన వాళ్ళకి మనం ఈ ప్రాపర్టీ అనేది తీసుకొచ్చాం చూడండి. మీకు అదొక బెడ్రూము, దాని పక్కన ఇది కామన్ బాత్రూమ్, అది కామన్ బాత్రూమ్. ఓకే, ఇది ఒక బెడ్రూము, ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ చూడండి. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. దీన్ని రీసెంట్గా ఇప్పుడు మొత్తం మార్పులు ఉన్నాయి. వీళ్ళు రీసెంట్గా 2 ఇయర్స్ క్రితం మొత్తం రీమోడలర్ చేయించుకున్నారు. మీకు వాష్ ఏరియా కానీ బాత్రూమ్స్ ఫిట్టింగ్స్ కానీ అన్నీ కొత్తగా చేయించుకున్నారు. 1 ఇయర్ బ్యాక్ 1.5 ఇయర్ బ్యాక్ మొత్తం ఐక్యాలో నుంచి బెడ్స్ కానివ్వండి కార్డ్స్ ఇవన్నీ ఐక్యా నుంచి తెచ్చుకున్నారు వీళ్ళు కొనుక్కొని. వాళ్ళు అవి తీసుకెళ్తా అంటున్నారు. మీకు అవి కావాలంటే కూడా అలా కూడా మనం మాట్లాడి ఇప్పిస్తాను. వద్దు అని అనుకుంటే ఓన్లీ రిమూవ్ బెడ్స్ కానీ ఇవన్నీ ఏదైతే మూవ్ అయిపోతాయో ఆ మూవ్ అన్నీ వాళ్ళు తీసుకుంటారు. మీ కబోర్డ్స్ రిమూవ్ కానీ ఏదైతే ఉన్నాయో అవి మనకి దాంతో సహా మీకు రేట్ అనేది ఫైనల్ చేసి ఇప్పిస్తాను నేను. ఇది విండో అనమాట. మీకు ఇక్కడ కింద చూసినట్టయితే అది ఏసీ, ప్రతి ఏసీ ప్రజెంటు వర్కింగ్లోనే ఉందండి, పనిచేస్తుంది. నేను ఆల్రెడీ చెక్ చేయించాను.
ఓకే. ఇదోడ వచ్చి మీకు కబోర్డ్స్ చూడండి, కబోర్డ్స్ అవి మీకు అక్కడ డ్రెస్సింగ్ మిర్రర్ అని ఇచ్చారు, డ్రెస్సింగ్ టేబుల్ దాంట్లోనే. ఓకే, మీకు ఇటు సైడ్ కూడా కబోర్డ్స్ చేయించారు, ఇటు సైడ్ కూడా చూడండి. మీకు క్లియర్గా పిన్ టు పిన్ చూపిస్తున్నా నేను. ఇది వచ్చేసి ఈ బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్ బాత్రూమ్, ఇది చెప్పాను కదా బాత్రూమ్స్ టైల్స్ కానీ అన్నీ మొత్తం మళ్ళీ ఓల్డ్ ఎంత పగలగొట్టి కొత్తగా చేయించారు ఇల్లు 1 ఇయర్ బ్యాక్. ఓకే, ఇల్లు ఇంతకుముందు ఇంకొక ఇంట్లో ఉండేవాళ్ళు, ఆ ఇంట్లో నుంచి దీంట్లోకి వచ్చేటప్పుడు ఇల్లు చేయించుకొని ఇంతకుముందు రెంట్కి ఇచ్చారు ఇది, అది ఖాళీ చేయించారు వాళ్ళని, ఇల్లు వచ్చేటప్పుడు చేయించుకొని వచ్చారు. ఇప్పుడు వాళ్ళు ఏదైతే వచ్చారో ఇల్లు ఆ ఇంటిని రీమోడలింగ్ చేయించుకుంటున్నారు మళ్ళీ చాలా కొద్దిసేపు మంచిగా, దాన్ని ఇంకొక 2 మంత్స్లో 1 మంత్ 2 మంత్స్లో అది కంప్లీట్ అయిపోతుంది. ఆ టయానికి దాంట్లోకి వెళ్తారు కాబట్టి ఇది సేల్కి పెట్టినారు. ఇది మళ్ళీ మనం డైనింగ్లోకి వచ్చాము చూడవచ్చు. ఇది వచ్చేసి మీకు సింక్, ఇక్కడ బయట సింక్ అనేది ఉంటుంది, అక్కడ మనకి ఇవ్వలేదు, సింక్కి ప్రొసీజర్ అనేది ఉంది పెట్టుకోవచ్చు. ఇది కామన్ బాత్రూమ్, ఇల్లు సింక్ లోపల పెట్టుకున్నారు, కావాలంటే అక్కడ బయట కూడా పెట్టుకోవచ్చు. ఒకటి చూడండి, ఇది కూడా మీకు మొత్తం టైల్స్ కానీ అన్నీ మార్చి అంత కొత్తగా చేసుకున్నారు ఇల్లు చూడండి. సిట్టింగు, సింకు అక్కడ చూడవచ్చు, మీకు మిర్రరు. ఫ్లాట్ అయితే చాలా నీట్గా ఉందండి. ఇది కూడా మీకు కనపడుతున్న వుడ్ కూడా అది ఒరిజినల్ టేక్ అన్నమాట. అది మీకు ఇక్కడ చూడవచ్చు, ఇది వచ్చేసి మనకి సెకండ్ బెడ్రూము, సెకండ్ బెడ్రూమ్ ఇది, ఇది సెకండ్ బెడ్రూమ్ చూడండి. అటు సైడ్ ఒక విండో ఉంది మీకు, టూ సైడ్, ఇటు సైడ్ ఒక, ఇటు సైడ్ విండో, ఇటు సైడ్ టూ సైడ్ విండోస్ ఉంటాయి. వెంటిలేషన్ వైజ్గా బాగానే బాగుంటుంది ఇది. మీకు ఇది చూడవచ్చు, ఈ ఏసీ మీకు ఆన్ చేశాను, క్లియర్గా వర్కింగ్లో ఉంది మీరు చూడవచ్చు. ఏసీలు అయితే పనిచేస్తున్నాయి, అవి ఇంతకుముందు ఓల్డ్ పెట్టినవి, ఇప్పుడు కొత్త ఏసీలు మనకి పైన పెట్టుకునే ఏసీలు కూడా అవి కూడా ఒకటో రెండో ఉన్నాయి దీంట్లో, హాల్లో ఒకటి. అలా చూడవచ్చు మీరు కబోర్డ్స్, ఎన్ని కబోర్డ్స్ అండి. మీకు ఈ బెడ్ ఏదైతే ఉందో ఇది రీసెంట్గా ఇల్లు ఐకియా నుంచి తెచ్చుకున్నారు చూడవచ్చు మీరు. ఆ బెడ్ అనేది మీకు అలా హైడ్రాలిక్ లాగా ఉంటుంది, కింద స్టోరేజ్ ఉంటుంది. ఇందాక ఫస్ట్ బెడ్రూమ్లో వచ్చేసి డ్రా టైప్ అనమాట, అది డ్రా లాగా లాగి దాంట్లో మనం స్టోరేజ్ చేసుకోవచ్చు. ఇదైతే ఫుషింగ్ టైప్ అనమాట హైడ్రాలిక్, ఒకసారి మనకి దానికి లాక్ ఉంటుంది హ్యాండిల్, ఆ హ్యాండిల్తో ఇలా ఫ్రెజ్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. మళ్ళీ మనం స్టోరేజ్ చేసుకొని కిందకి మళ్ళీ ఒత్తామంటే ఇక హైడ్రాలిక్ అది అలా ఒత్తామంటే లాక్ అయిపోతుంది మళ్ళీ. ఇది ఐకియా నుంచి తెచ్చుకున్నారు ఇల్లు, ఈ బెడ్స్ కూడా కాట్స్ బెడ్స్ చూడండి. ఇదంతా మీకు వుడ్ వర్క్ అంతా ఫుల్గా ఉంది వుడ్ వర్క్, ఇది ఒరిజినల్గా టేక్ కాబట్టి మీకు లైవ్లో చూసినా కానీ చాలా బాగుంటుందంట, మీకు ఖరాబ్ అయినట్టుగా ఉండదు, మంచిగా నీట్గా క్వాలిటీగా ఉంటుంది. ఇది వచ్చేసి మీకు బాల్కనీ, మీరు పైన చూడవచ్చు ఏసీ కూడా చూడండి. ఇది బాల్కనీ మీకు అమీర్, మనకి శ్రీనగర్ కాలనీ అమీర్పేట ఈ సరౌండింగ్లో కృష్ణానగర్ దాటినాక ఇంత అంటే నీట్గా మెయింటేషన్గా ఉన్న ఓల్డ్ ప్రాపర్టీ దొరకటం చాలా కష్టం, ఎందుకంటే ఆ ఏరియాలో ఓల్డ్ ఉంటాయి, ఇంకా దాన్ని రిపేర్ చేయించరు, రిపేర్ చేపిస్తే మళ్ళీ ఖర్చు ఎక్కువైపోతుందని చెప్పి చాలామంది చేయించరు. వీళ్ళైనా వాళ్ళు ఉండటానికి చేయించారు, ఇప్పుడు వాళ్ళు కొత్త మళ్ళీ ఇంకోటి ఫ్లాట్ తీసుకొని చేయించుకుంటున్నారు కాబట్టి దానికి మూవ్ అవుతున్నారు కాబట్టి వాళ్ళు ఉండటానికే చేయించారు, అమ్మాలని చేయించాలి, అమ్మాలని చేపిస్తే కొంచెం ఇంత నీట్గా చేయరు ఎవరు. ఓకే, ఇది చూడవచ్చు వాష్ ఏరియా, ఇది కిచెన్, కిచెన్లో కూడా మీకు మొత్తం మార్బుల్స్ వేసారు, కబోర్డ్స్ చూడండి ఎంత కబోర్డ్స్ అండి.
మనకి ఇది శ్రీనగర్ కాలనీ దగ్గర ఉంటుంది. ఓకే, శ్రీనగర్ కాలనీలో ఉంటుంది, ఎల్ఆర్ఎడ్ కూడా వస్తుంది. ఇది మనకి ఇది వచ్చేసి ఈ చదువు చెప్పాను కదా, సౌత్ ఫేసింగ్ ఉంటుంది, ఫోర్త్ ఫ్లోరు, సౌత్ ఫేసింగ్ ఫోర్త్ ఫ్లోర్. మీరు దాన్ని ఈ సౌత్ని ఈస్ట్గా కూడా చేసుకోవచ్చు క్లియర్గా. ఓకే, దీని ఎస్ఎఫ్టీ ఎంత సైజ్ ఉంది, యూడిఎస్ ఎంత వస్తుంది, ప్రైజ్ ఏం చెప్తున్నారు అనేది ఫుల్ డీటెయిల్స్ అనేది మీకు కింద డిస్క్రిప్షన్లో క్లియర్గా మెన్షన్ చేస్తాను నేను. ఎందుకంటే వీడియోలో చెప్పినప్పటికీ ఇంత లాస్ట్ దాకా వచ్చి కొంతమంది వీడియో చూడలేకపోతున్నారు, స్కిప్ చేసినా కానీ ఆ ప్రైజ్ చెప్పి మనకు ఆ ఏదైతే అదే మనకి ఆ టైమింగ్ అనేది మిస్ అవుతున్నారు. ఆ టైమింగ్ మిస్ అవ్వటం వల్ల ఫోన్ చేసి ఎంత అండి అని అడుగుతున్నారు. అందువల్ల చాలామంది డిస్క్రిప్షన్లో పెట్టండి అని చెప్పి రిక్వెస్ట్ చేశారు. ఇంతకుముందు మన వీడియోస్లో ఏది కూడా డిస్క్రిప్షన్లో ప్రైజ్ డీటెయిల్స్ ఉండవు, ఎందుకనంటే ప్రతి ఒక్కరు ఆ వీడియో చూడకుండా ఫోన్ చేస్తారన్న ఉద్దేశంతో అలా పెట్టాము. తర్వాత కస్టమర్స్ ఇబ్బంది పడకూడదని వాళ్ళకి నచ్చినట్టుగా మనం వీడియోలో చెప్పాల్సిన ఫుల్ డీటెయిల్స్ వీడియోలో చెప్తున్నాం. సేమ్ టైం కింద డిస్క్రిప్షన్లో ఏమైతే మ్యాక్సిమం వీడియోలో చెప్పిన దానికన్నా మోర్ దెన్ డీటెయిల్స్ కింద మనం ఇస్తున్నాం. ఓకే, ఏదైనప్పటికీ మీరు ఏది కన్ఫ్యూజ్ కాకుండా మళ్ళీ మనం హాల్లోకి వచ్చాం చూడండి, ఏది కన్ఫ్యూజ్ కాకుండా మీకు నేను తీసే వీడియో 10 నిమిషాల వీడియో ఎక్కడ వృధా కాకూడదు, సేమ్ టైం మీకు అర్థం కావాలా, ఇంత మేము వీడియో తీసి ఇంత చేసేది అర్థం కావాలి. ఇప్పుడు దాని గురించే మీకు కొన్ని ఫొటోస్ కూడా ఇవ్వటం జరిగింది, ఎందుకంటే ఓవరాల్గా వీడియో చూసినాక కొంత కన్ఫ్యూజ్ ఉంటుంది, హాల్ ఎలా ఉంది, బెడ్రూమ్ ఎలా ఉందని. ఆ కన్ఫ్యూజ్ పోవటానికి అనేది నేను కొన్ని ఇలా ఫొటోస్ అనేది యాడ్ చేసి మీకు దానికి సంబంధించి కూడా నేను కొంచెం ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా. ఓకే, అందువల్ల ఎక్కడ మీకు అర్థం కాకుండా ఉండకూడదు, క్లారిటీగా ఉండాలనే ఉద్దేశంతో మీకు అర్థమయ్యే రీతిగా శాయశక్తిలో నేను ఎంతవరకు మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలో అంతవరకు ఇస్తున్నాను. ఒక్కొక్కసారి వీడియో లెంత్ రాకుండా చూడటానికి ట్రై చేస్తున్నా కానీ ఆటోమేటిక్గా మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చేటప్పుడు వీడియో అనేది కొంచెం లెంత్ వస్తుంది. అంటే చాలామంది 10 నిమిషాలు వీడియో చూడటానికి ఇబ్బంది పడుతున్నారు, అసలు 5-6 నిమిషాల వీడియో మేము యాడ్ చూసామండి అని 1-2 ఒకళ్ళిద్దరు అన్నారు, అందరూ అలా ఉండరు. అయినప్పటికీ మీకు అర్థం కావాలని ఇంత వీడియో తీయడం జరుగుతుంది. ఇదే అండి, మీకు ఇంకా మీకు అర్థం కాని డీటెయిల్స్ ఏమైనా ఉంటే ప్రైజ్ ఫైనల్ చేసుకుంటే కింద డిస్క్రిప్షన్ నెంబర్ ఉంటుంది, కాల్ చేయండి. ఓకే, వీడియోలో కంటిన్యూ, థ్యాంక్ యూ.